नमस्ते अंडी, आम डॉक्टर लिंगेश्वर एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। सितंबर 16 तारीख नीचे अंत अराउंड 30 तारीख वरकू ने मत इंक 15 रोजल कदा 15 रोजल का वृषभ राशि पुटन की ఒక శుభ సంకేతం అని చెప్పొచ్చు, గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఒక మంచి టైం అని చెప్తున్నా। మీరు ఏ ప్రయత్నం చేయండి, కాకపోతే ఇక్కడ ప్రయత్నం చేసే టైం మాత్రం మీ పుట్టిన తేదీ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లో చేయండి। ఇప్పుడు సపోజ్ మీరు ఒక 21వ తారీఖు పుట్టారు, మీరు ఇప్పుడు సెప్టెంబర్ ఆల్రెడీ 17 18 దాటుతోంది, అంటే మీరు 21వ తారీఖు పుట్టారు, మీరు ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమం అంటే ఒక బిజినెస్ చేయండి, లేదా ఒక ఎగ్జామినేషన్కి అప్లికేషన్ తీసుకోండి, లేదా ఒక కోచింగ్ సెంటర్లో చేరండి, లేకపోతే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇవ్వండి, లేదా అప్పు ఇస్తానన్నాడు వాడు ఇవ్వలేదు, అడగాలి, వెళ్ళే రోజు కూడా మీకు ఫేవర్ అవ్వాలి, వెళ్ళడం కానీ లేదా కోర్టు కేసుల్లో ఉంటారు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా మాట్లాడాలన్నా కానీ, లేదా ఒక రాజీ పడాలన్నా కానీ, లేదన్నా ఒక ఎక్కువ ఒక జబ్బుతో పోరాడుతూ ఉంటారు, ఒక మెయిన్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి, అది అక్కడ వెళ్ళే రోజు కావచ్చు, ఇవన్నీ లక్కీ డేట్ రోజు చేయండి। మనకు గోచారం కలిసి వస్తుంది, ఒక గుడ్ టైం స్టార్ట్ అయింది, కానీ అన్ని రోజులు గుడ్ టైం ఉండదు। గోచారంలో ఈ 15 రోజులు వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే కుజుడు కుజ స్తంభన ఏర్పడడం స్టార్ట్ అయిపోయింది। కుజ స్తంభన అంటే ఇంకొక 6 నెలల పాటు వృషభ రాశికి నుంచి ఒక మంచి యోగాన్ని పొందబోతున్నాడు కుజుడు, వృషభ రాశికి కుజుడు ఇస్తాడు యోగాన్ని, కానీ అది ఎప్పుడు ఇస్తాడు ఎలా ఇస్తాడు అనేది డిపెండ్స్ అపాన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్సో అండ్ యువర్ లగ్న చార్ట్, మీ జన్మ జాతకము మీ పుట్టిన తేదీ రెండు ఇస్తాడు। కాబట్టి ఇప్పుడు సపోజ్ మీరు 21 పుట్టారు, వృషభ రాశిలో పుట్టారు, మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి శుభ సంకేతం అని మీరు వింటున్నారు, అన్ని జరుగుతాయని, అలా అని చెప్పి 24వ తారీఖు ఏదైనా చేశారనుకోండి ఇంకా అవుట్, అది పని చేయ వర్కౌట్ కాదు। మీరు 21 పుట్టిన వ్యక్తులకు 24 ఏ పని చేయకూడదు, 23 కూడా అంత ఈజీగా వర్కౌట్ కాదు। మీరు చేయాల్సింది ఎప్పుడు 21 తేదీకన్నా చేయాలి, 27న్నా చేయాలి, 25న్నా చేయాలి, లేదా 30వ తారీఖున్నా చేయాలి, ఎందుకంటే 30 వరకు మనకు మంచి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి పుట్టిన వ్యక్తులకి। అంటే మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఒక లక్కీ డేట్ రోజు చేయండి, మీ లక్కీ కలర్స్ ఎక్కువ డ్రెస్ మెయింటైన్ చేయండి, మీరు వాడే మొబైల్ నెంబర్ మ్యాక్సిమం 3 నెంబర్లు తీసుకోండి, ఎందుకంటే మీరు 21 పుట్టారు కదా, మరి 21 పుట్టినప్పుడు 9 నెంబర్తో స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్లో 33 ఉండాలి, టోటల్ యాడ్ చేస్తే 3 రావాలి, అలాంటి నెంబర్ తీసుకోండి। అంటే ఇవి చిన్న చిన్న ప్రకాశన్సే, కానీ ఇవే మిమ్మల్ని లైఫ్లో ఒక కెరీర్లో కానీ మీరు ఎంచుకునే విధానంలో కానీ ఏదైనా ఇదే మిమ్మల్ని నిలబెడుతుంది, అర్థమైందండి। దీంతో పాటుగా మీరు వృషభ రాశి పుట్టారు కాబట్టి 21వ తారీఖులో పుట్టారు కాబట్టి మీ పేరులో కంపల్సరిగా 3వ నెంబర్ కానీ, లేదా 6వ నెంబర్లో, సారీ 9వ నెంబర్లో కానీ, లేదా 1వ నెంబర్లో కానీ పేరు ఉండాలి, ఉండేలా సెట్ చేసుకోండి। చాల్డియన్ పద్ధతిలో కాదండి, జీటీఐఎన్ ప్రొనాలజీ సిస్టమ్ అంటారు, ఆ పద్ధతిలో తెలుసుకోండి, అప్పుడే మీరు ఏదైనా అద్భుతంగా సాధించగలరు, జీవితంలో ఒక మంచిగా ఎదగగలరు। వృషభ రాశిలో పుట్టడం అనేది నిజంగానే ఒక అదృష్టం అని చెప్తా నేను। 12 ద్వాదశ రాశులు ఉన్నాయి కదండి, 12 రాశుల్లో ఒక స్థాయి, ఒక ఒక లగ్జరీ లైఫ్ అనుభవించేటువంటిది ఒక వృషభ రాశికే సొంతం। ఒక పిల్లడు ఒక పర్సన్ దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, అదే ఫ్రెండ్ దగ్గర ఒక 50 రూపాయలు ఉంది, ఒక హోటల్కి వెళ్ళారు, ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఇతను వేరే రాశిలో పుట్టి ఉంటాడు, ఎవరు 100 రూపాయలు ఉన్న వ్యక్తి, 50 రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి వృషభ రాశిలో పుట్టి ఉంటాడు, వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఒక హోటల్కి వెళ్ళి భోంచాలంటే 100 రూపాయలు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఏ 20 రూపాయలకో 10 రూపాయలకో టిఫిన్ చేసి మిగతా ఎత్తి పెట్టుకోవాలనుకుంటాడు, కానీ వృషభ రాశిలో పుట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే 50 రూపాయలు ఉండొచ్చు దగ్గర, 50 రూపాయలు ఉన్నటువంటి హోటల్కి వెళ్ళి తింటాడు, మిగిలి పెట్టుకోవాలని కాదు, లగ్జరీ సౌకర్యం కంఫర్ట్ చూస్తాడు, అది ఆయన పుట్టుకున్నటువంటి లక్షణం అది। చాలామంది ఇంట్లో ఇళ్ళల్లో కూడా
పిల్లల్ని తిడుతూ ఉంటాడు, వీడు పెద్ద రాజరకం అనుకుంటున్నాడు, వీడు వీడికి మింగని మెతుకులేదు, మీసాలకు సంబంధం ఉన్నాడు, అనే విధంగా వీడు బిహేవ్ చేస్తాడు అని చెప్పి, అసలు అతని తప్పు కాదు, అది అతని జాతకంలో ఉన్నటువంటి లక్షణం, అది అతను అలాగే ఫాలో అవుతాడు. కానీ ఫాలో అయినా కూడా డౌన్ ఫాలో అవ్వకుండా ఉండడానికి ఒక మంచి పేరు ఇవ్వండి తల్లిదండ్రులుగా. అర్థమైందా? పిల్లల్ని తిట్టడం కాదు, తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏం చేశారు? మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు జాతక ప్రకారం అందరం పెడతారు. ఇప్పుడు నా పేరు పెట్టారండి మా నాన్న లింగేశ్వర అని పూర్తి పేరు పెట్టారు. బట్ దాన్ని నేను 10 ఏళ్ళు కష్టపడ్డాను, 10 ఇయర్స్ అండి, నేను చెప్పుకోకూడదు కానీ అంత డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయాను ఆ పేరు వల్ల. జాతకం చూసి పెట్టాడు మా నాన్న, కానీ ఆ పేరులో సంఖ్యాశాస్త్రం చూసి పెట్టలేదు, అదే ప్రాబ్లం. అంటే దాని గురించి ఎవరికి తెలియదు. మళ్ళీ నాకు నేనుగా చూసుకుని తెలుసుకుని నాకు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇదే ఎందుకు నా ప్రొఫెషన్గా ఎంచుకోకూడదని చెప్పి నేను ఈ ప్రొఫెషన్లో దిగాను. అంటే ఒక పిల్లవాడు లగ్జరీగా అనుభవిస్తున్నాడంటే అది క్యారెక్టరు, అది లైఫ్ లాంగ్ ఉండాలి అంటే ఆ క్యారెక్టర్ని గుర్తించేటువంటి పేరు బాగుండాలి. పేరులో రాంగ్ ఉంటే ఏం ప్రయోజనం? ఆ క్యారెక్టర్ ఉన్నందువల్ల తన పతనావస్థకు వెళ్ళిపోతాడని అర్థం. అంటే చేతులారా తల్లిదండ్రులే పిల్లల జీవితాన్ని శాసిస్తున్నారు. నేను అందుకని చాలాసార్లు చెప్తాను, పిల్లలకి ఆస్తులు ఇస్తారో సంపదలు ఇస్తారో కోట్లు ఇస్తారో తెలియదు, ఒక మంచి పేరైతే ఇవ్వాలి తల్లిదండ్రులుగా. ఇది చాలా ఇంపార్టెంట్. అలా వృషభ రాశి పుట్టిన వ్యక్తులు ఒక లగ్జరీ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ యోగాన్ని అనుభవించే అర్హత మీకు మాత్రమే ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ కుజుడు ఉన్నటువంటి మీ యొక్క స్వక్షేత్రంలో, స్వక్షేత్రం కాదు కుజుడు వృషభ రాశిలో ఉన్నందువల్ల మీకు మంచి చేస్తాడు కానీ చెడు అయితే చేయడు. ప్రతి విషయంలో కూడా ఒక శుభ సూచకంగా ఉండబోతుంది. మీరు ఏ ప్రయత్నం ఎత్తుకోండి, మీకు అందులో మంచి మార్పుని మీరు చూడొచ్చు. ఈ 15 రోజుల్లో ఒక మంచి లైన్ లైట్ మీరు పొందుతారు, అందులో ఎలాంటి సందేహం అయితే ఖచ్చితంగా లేదని మీకు తెలియజేస్తున్నా. వృషభ రాశికి ఇంకొక రెమెడీ ఏంటంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు వాడకండి. సెకండ్ హ్యాండ్ హౌస్లో అంటే బాగా పాడుబడిపోయినట్టుగా ఉన్నటువంటి హౌసు, ఒక పాత హౌసు రెంట్కి తక్కువ వస్తుందని చెప్పి అక్కడ కాపురం ఉండకండి, ఉంటే ఇంకా మీరు దిగజారిపోతారు. వృషభ రాశికి రాయల్గా ఉండడం ట్రై చేయండి. ఏం కాదు, వస్తుంది ఆటోమేటిక్గా డబ్బులు, మీకు రావాలి వస్తుంది అంతే. మనం ఉండవలసిన విధంగా ఉంటే రావాల్సింది ఆటోమేటిక్గా వచ్చి తీరాలి, అదే కదండి జాతకం లక్షణం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు 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 ప్రశ్న ఎంచుకుంటారు, ఎందుకు 2 నెంబర్లు పుట్టిన వాళ్ళు ఎందుకు ఒక పొలిటీషియన్స్గా, ఎందుకు 1 నెంబర్లు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎందుకు ఒక ఇండస్ట్రియలిస్ట్గా రాజకీయ నాయకులుగా, 3 నెంబర్లు పుట్టిన వాళ్ళు మాత్రమే ఎందుకు ఎడ్యుకేషనిస్ట్గా ప్రిన్సిపాల్స్గా గవర్నమెంట్ టీచర్లుగా గవర్నమెంట్ డాక్టర్లుగా 3 నెంబర్లు పుట్టిన వాళ్ళు, 3 నెంబర్లు పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం గవర్నమెంట్ టీచర్సే, ప్రభుత్వ దివాణాలో పనిచేసేవాళ్ళు, టీచర్లా లేకపోతే క్లర్కా అటెండరా వాట్ ఎవర్ ఏ పోస్టులో కావచ్చు, మ్యాక్సిమం 3 నెంబర్లు పుట్టాడే గవర్నమెంట్ జాబ్కు అర్హుడు. అది గాడ్ యొక్క గిఫ్ట్ అనమాట మీకు. అది ఆ గాడ్ గిఫ్ట్ని మీరు ఖచ్చితంగా ఎలాబరేట్ చేసుకోవాలి. ఆ నెంబర్ని ఆ లక్షణాన్ని మీరు ఎలాబరేట్ చేసుకోవాలంటే, దాన్ని ఇన్పుట్ చేసుకోవాలంటే మీ పేరు బలం ఉండాలి. సో అలా పేరు సరిచేసుకుని మేము ముందుకు వెళ్ళగలిగితే వృషభరాశి పుట్టిన వ్యక్తులకు ఎలాంటి డోకా లేదు. ఈ 15 రోజులు కూడా మీకు బాగా శుభ సూచకంగా గుడ్ న్యూస్ మాత్రమే వినేటువంటి జీవితాన్ని మీరు పొందుతారని మీకు సగర్వంగా తెలియజేస్తున్నా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.